హలో 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 ఎవరివన్. నా పేరు గోపీనాథ్. గోదావరి ఎక్స్ప్రెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఒక యాక్టర్ ప్లస్ రైటర్ కమ్ డైరెక్టర్. అన్నీ అవ్వాల్సి వచ్చింది. ముందు ఒక ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని. ఇన్ఫోసిస్లో వర్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయినది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తూ ఆ టైంలో వర్క్ మీద ఇంట్రెస్ట్ పోయి ఆ తర్వాత ఏదో ఒక విధంగా స్టార్ట్ చేయాలని చెప్పి మా ఫ్రెండ్స్ సరిస్తాకింద అటువంటి సిఏబిడిటీలో మీమ్ మేకర్గా ఉండే వర్క్ చేసేవాడిని. దెన్ ఆఫ్టర్ దట్ మన కొన్ని పరిస్థితులు సహకరించక ఒక యాక్టర్ హ్యాండ్ ఇవ్వడం వల్ల నేను ఒక యాక్టర్ ఒక వీడియో చేయాల్సి వచ్చింది. దెన్ అక్కడ నుంచి ఒక రైటర్గా జర్నీ స్టార్ట్ అయింది. సో గోదావరి ఎక్స్ప్రెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దాంట్లో నేను రైటింగ్ అనేది చేసిన ఒక 50 వీడియోస్ వరకు చేస్తుంటాను. ఎవ్రీ వీక్ ఒక వీడియో కామెడీ వీడియో చేస్తూ ఉంటామండి. సో ఆ గోదావరి యాస అని మా తాతగారిని ఎక్కువ ఇంటెక్ట్ చేస్తాను. ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ ఫేస్ మీసాలు గెడ్డలు తీసేస్తే యాక్చువల్గా ఒక నేపాలీ వాళ్ళగా చైనా వాళ్ళగా ఇందాక బ్లేమ్ చేశాను కదా, అందుకని తెలుస్తుంది కసి. సో అలా ఉంటాను నేను. యాక్చువల్గా 2016లో జరిగింది ఇన్సిడెంట్. నేను ఇన్ఫోసిస్ చెన్నైలో వర్క్ చేస్తున్నాను. చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఏంటి అంటే ఈ సండే మండే మాకు ఒక స్ట్రిక్ట్ రూల్ ఉండేది, ఖచ్చితంగా ఫార్మల్స్ వేసుకురావాలని చెప్పి స్ట్రిక్ట్ రూల్ ఉండేది. అక్కడ ఎవరైతే వేసుకురాకపోతే బయటికి అలౌ చేసేవారు కాదు. ఒక మేనేజర్ దగ్గర నుంచి ఒక మెయిల్ తీసుకుని అప్రూవల్ తీసుకుని ఇవన్నీ చేయాల్సి వచ్చేది అనమాట. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండే. కానీ ఒక్కరికి మాత్రం ఇది ఉండేది కాదు, ఎవరంటే క్లయింట్స్కి. ఆ క్లయింట్స్ ఓకే మీరు షార్ట్లు వేసుకురండి, టీ షర్ట్లు వేసుకురండి, ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు అని ఉండేది అనమాట. నాది బర్త్డే వచ్చింది. ఒక బర్త్డే రోజున నేను కూడా ఎలాగైనా సరే ఫస్ట్ అప్పుడప్పుడే శాలరీ వచ్చింది కొత్తల్లో, మరి ఖచ్చితంగా డ్రెస్ కొనుక్కోవాలని, తొక్కల ఫార్మల్ డ్రెస్ ఎవడ కొంటాడులే అని చెప్పి నేను వెళ్ళి డ్రెస్ కొనుక్కొని వచ్చాను. నాకు ఇలా క్లీన్ షేవ్ చేయడం అలవాటు, పూర్తిగా ఇలా గడ్డ అయితే ఉండకూడదు, క్లీన్ షేవ్ చేసుకోవడం అలవాటు. నేను అలా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అందరిని అప్పుడే అబ్జర్వ్ చేశాను. అందరూ ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. నాకు అర్థం కాలేదు వీడు ఎలాగో నన్ను బయటకు ఎండేస్తాడు, సమస్య లేదు అని అనుకున్నాను. అక్కడ వరకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. సెక్యూరిటీ గార్డ్ వచ్చి, సార్ దిస్ నాట్ ఫార్మల్ డ్రెస్ అన్నాడు. ఎస్ అన్నాడు, ఎస్ నిలాడని అనుకున్నాను. అన్న తర్వాత సో యూ షుడ్ రైట్ లెటర్ అన్నాడు. ఐ కాంట్ బై బర్త్డే అని అన్నాను. అని అంటే అప్పుడు ఎక్కడి నుంచో ఒక వ్యాన్లోంచి స్పీడ్గా ఒక అతను వచ్చారు. వచ్చి నన్ను పైకి కిందకే చూశాడు. సార్ యూ క్లయింట్ అన్నాడు. ఆహా ఎస్ అయ్యా. సో క్లయింట్ గో యూ సే సారీ టు హిమ్ అన్నాడు. సారీ అన్నాడు. సో ఈ ఇన్సిడెంట్ నాకు అన్నప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను బేసిక్గా నేను ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ట్రావర్ట్గా బిహేవియర్ ఉండేది. కానీ ఈ ఫేస్ ఏంటంటే నేపాల్ వాడు చైనా వాడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే కంపారిజన్ చేసేవారు. నాకు భయం వేసేది బయటకు వెళ్ళడానికి కూడా. ఏంటి ఇలా అంటున్నారు, నేను నిజంగా అలా ఉంటానా, లేకపోతే నన్ను అలా కన్సిడర్ చేస్తారా, ఈవెన్ నేను ఏదైనా ఒక జస్ట్ బయటకు వెళ్ళి మాట్లాడాలంటే కూడా ఈడేంటి రా నేపాల్లో ఉన్నాడు తెలుగుగా మాట్లాడుతున్నాడు అనేవారు. సపోజ్ ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ నాకు ట్రైన్లో కూడా ఇలాగే జర్నీ జరిగింది. అది ఒక అస్సాం ట్రైన్లో ఎక్కాను నేను. అర్థమైపోయింది అందరికీ. అస్సాం ట్రైన్లో ఎక్కాను మా ఫ్రెండ్స్ అందరితో ఎక్కాను నేను. టీసీ వచ్చాడు, టీసీ వచ్చాడు. అది వైజాగ్ నుంచి వెళ్తుంది ఏదో సంథింగ్ ఏదో ట్రైన్ వైజాగ్. కూర్చున్న తర్వాత నాతో హిందీలో మాట్లాడుతున్నాడు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ కహాసే అన్నాడు. తాడేపల్లి గూడెంసే ఆహా ఆప్ కహాసే. ఈడమ్మాయిడు మనకి ఎండ్రాయిడ్ ఎలా తగిలేడు అనుకుని అమ్ తాడేపల్లి గూడెంసే అచ్చా ఆప్ హాసే నహి అన్నాడు. నహి అమ్ గూడెంసే అమ్ అమలాపురంసే అమ్ సూపర్ వారు తూర్పు గోదావరిసే. సో ఇలా అంటే వెరీ మచ్ ఇన్సిడెంట్ ఏంటంటే సేమ్ థింగ్ చాలా ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతూనే ఉన్నాయి నాకు. ఒకసారి ఏమైందంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఫస్ట్ టైం మాది బీటెక్ ఫస్ట్ టైం జరిగింది. బీటెక్ ఫస్ట్ టైం జరగడం దగ్గర బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మొత్తం ఆ క్లాస్ రూమ్లో ఏంటంటే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు ఆ ఇయర్. నేను సెంటర్లో కూర్చుని ఉన్నాను, ప్రిన్సిపల్ ఎదురుగా ఉన్నాడు. అప్పటివరకు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఇలాగని చెప్పి ఒకసారి కాపాడు మైక్ నా వంకలు చూశాడు. ఎవ్రీ వన్ అండర్స్టాండ్ తెలుగు రైట్ అని అన్నాను. బట్ యూ లుక్ లైక్ అన్ ఎన్ఆర్ఐ అన్నాడు. నేను ఎలా పిలిచి ఆయ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం. ఓహో బట్ యూ లుక్ లైక్ ఒక్క తెలుసులే.
ఓకే సార్ అని చెప్పి కూర్చున్నాను. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసి ఉన్నా కూడా ఒక్కసారి ఆ ఇన్ఫోసిస్లో జరిగిన ఇన్సిడెంట్, ఓకే మనకు కూడా ఎటువంటి రికగ్నిషన్ వస్తుంది, మనందరూ కూడా ఒక స్పెషల్గా చూస్తారు అని చెప్పి అనిపించింది. సో వాటి ఇప్పుడు ఏంటి అంటే ఆ ఇంట్రోవర్టిజం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దాన్ని బ్రేక్ చేసుకోవడానికే ఇలా స్టేజ్ మీదకి రావడం, ఇలా మాట్లాడడం, ఇలాగ మా ఫ్రెండ్స్ని కూడా ఇరికించడం, ఇవన్నీ ప్లాన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వర్షిత్, థ్యాంక్ యూ సో మచ్ ఇలా స్టేజ్ తీసినందుకు. అండ్ థ్యాంక్స్ ఇలాంటి ఎంత మంచి టాలెంటెడ్ పీపుల్ని ఒకసారి చూడడం జరిగింది అండ్ ఇంకా నేర్చుకోవాలని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ మాట్లాడతారా? లేదన్నా. థ్యాంక్ యూ.